ఎస్ సార్. అనుకుంటూ వస్తాం, ఇక పైన కూడా సినిమాలు చేస్తాం. ఈ సినిమా గురించి ఆయన ఓ రోజు సరదాగా మాట్లాడుతూ, మేమిద్దరం యూజువల్గా రియాక్షన్లో మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట, సినిమా రియాక్షన్లు ఉంటాయి కదా మామూలుగా, అలాంటి సినిమా రియాక్షన్లో మాట్లాడుకుంటూ ఉంటే ఈయన ఒకరోజు అన్నారు, సార్ నేను ఓ సినిమా చేస్తున్నాను సార్, నేనే మెయిన్ లీడ్ అన్నారు. సో నేను సినిమా రియాక్షన్ ఇచ్చా అలా స్లో మోషన్లో, అలా రియాక్షన్ ఇస్తే ఆయన నో 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 అని ఆయన రియాక్షన్ ఇచ్చారు. ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇంత బిజీగా ఉన్నారు, భయంకరమైన బిజీ ఆయన ఆర్టిస్ట్గా, మాకు డేట్లు దొరకటం అప్పుడప్పుడు కష్టమవుతూ ఉంటుంది, అంత బిజీ ఆర్టిస్టు ఆయన. ఒక్కొక్క పెద్ద బాధ్యతని ఎత్తి ఇప్పుడు అనవసరంగా నెత్తి మీద పెట్టుకుంటున్నారేమో అని, ఒక ఫ్రెండ్గా, వేరే ఉద్దేశం ఏం లేదు, ఒక ఫ్రెండ్గా నేను మాట్లాడితే ఆయన అన్నారు, లేదు తేజ గారు, ఇది ఈ సినిమా ఒక మంచి కథ, ఆ కథలో నేను ఒక పాత్రగా దాన్ని లీడ్ చేసి ఒక పాత్రగా చేస్తున్నా అన్నారు. ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ఉంది, జాంబీ రెడ్లో ఏదైనా వెరైటీగా ఉండాలి, ఈయన వెరైటీగా ఉండాలంటే, సో ఎవరి ఐడియానో నాకు గుర్తులేదు కానీ ఫైనల్గా కేమ్ అప్ విత్ అన్ ఐడియా, ఈ కన్ను లేకుండా ఉండటం అనే ఐడియా ఒకటి పెట్టుకున్నారన్నమాట. అలా కన్ను మూసుకుని యాక్టింగ్ చేస్తుంటారు ఈ సినిమా అంతా. సో అలా అది చేయంగానే విపరీతమైన ఒక లాఫ్టర్లోకి అందరు వెళ్ళటం, ఆ కన్ను మూసి పర్ఫామ్ చేయటం అనేది చాలా కష్టం ఉండేది, ఎందుకంటే కళల్లోనే పర్ఫార్మెన్స్ అంతా ఉంటుంది. తర్వాత హనుమాన్కి వచ్చేపాటికి ఒక పళ్ళ సెట్ తీసి పెట్టారు, ఇంత పెద్ద పళ్ళ సెట్. సో ఆయన అప్పుడప్పుడు నేను ఎదురుగుండా నుంచి రియాక్షన్లో డైలాగులు చెప్తుంటే ఆ పళ్ళ సెట్ నాకు వస్తుండే, నేను క్యాచ్ పడుతుండేవాడిని రియాక్షన్లో, పట్టుకుని పెట్టుకోండి సార్ మళ్ళీ అని ఇస్తుండేవాడిని అనమాట. సో ఇలాగా ఆయనకి ఏదైనా ఒక ప్రాబ్లం పెడితే ఆయన ఎక్సెల్ అవుతారు. దీంట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది ఆయనకి, నవ్వుతూనే ఉండాలనే ప్రాబ్లం. సో ఆయన డెఫినెట్గా ఇరగదీసి ఎక్సెల్ అయి ఉంటారని అనుకుంటున్నాను. ఒక అర్థవంతమైన సినిమాకి కామెడీ జోడిస్తే చాలా పెద్ద సినిమా అవుతుందని నమ్ముతున్నా. చాలా మీనింగ్ఫుల్ ఎమోషన్స్తో మీనింగ్ఫుల్ వే ఆఫ్ ఫిల్మ్ ఇది. అలాంటి సినిమా చేసినందుకు ఇక్కడ ఉన్న టీం అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే మనం చాలాసార్లు అక్కడెక్కడో ఒక వెరైటీ సినిమా వచ్చింది, దాంట్లో ఎమోషన్ అదిరిపోయింది అది ఇదని చెప్తూ ఉంటారు. అలాంటి సినిమా మనకి ఇక్కడ వస్తుంది మన టాలీవుడ్లో. వీ షుడ్ ఆల్ బీ వెరీ ప్రౌడ్ ఆఫ్ గెటప్ సీను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎన్ యాక్టర్ గెటప్ సీను గారి గురించి మనందరం, అంటే మంచితనానికి ప్యాంటు షర్టు వేస్తే సీను గారిని మేము ఊరినే అంటూ ఉంటాం అనమాట. భయంకరమైన మంచితనం, 24 అవర్స్ సినిమాకి ఏం కావాలో, ఒక కమర్షియల్ యాక్టర్గా కాకుండా ఆయన ఆ సినిమాలో నేను హీరో అవనండి, ఆయన హీరో అవనండి, ఎవరైనా అవనివ్వండి, దానికి అంతకంత 100% ఇచ్చి పక్కన యాక్టర్స్ బెటర్గా పర్ఫామ్ చేయడానికి ఏం కావాలి అని ఎప్పుడూ ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇది చాలు సార్, మీరు చాలా లాంగ్ వే వెళ్తారు, మన ఇద్దరం కలిసి వెళ్తాం, చాలా లాంగ్ వే కలిసి వెళ్తాం. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ అండ్ ఫర్ ఫ్యూచర్ ఆల్సో. ఏది అంటే నేను ఇక్కడికి రావడానికి ఒక రీజను, ఇంత మంచి సినిమా తీశారు దీనికి నా వంతు ప్రయత్నం చేయాలని ఒకటైతే, రెండోది ఆయన ఉండే బిర్యానీ కోసం, చేపల పులుసు బిర్యానీ. ఇక్కడ అందరూ ఉన్నారు, అందరికీ ఆయన వండి పెడుతూ ఉంటారు. నేను చెప్పా కదా మంచితనానికి ప్యాంటు షర్ట్ వేస్తే గెటప్ సీను గారిని. ఓకే, సో దీంతో ఇక్కడతో సీను గారి గురించి వదిలేసి, అంటే కామెడీ చేయటమే చాలా కష్టమైన విషయం అండి, అన్నిట్లోకి బిగ్గెస్ట్ టాస్క్ కామెడీ, ఎందుకంటే లొకేషన్లో 100 ఇష్యూస్ మధ్య వర్క్ చేస్తూ ఉంటాం. సో అది మనం చేసేది నవ్వుతారో లేదో ఆడియన్స్ థియేటర్కి వెళ్ళేంత వరకు మనకు తెలియదు. సో కామెడీ బాగా చేయగలిగితే, కామెడీ బాగా చేసేవాళ్ళు ఏడిపిస్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ మనం ఒకసారి బ్రహ్మాండంగా చేస్తే చూసాము, మల్టిపుల్ టైమ్స్ చాలామంది చేస్తే చూసాం. ఈసారి గెటప్ సీన్ గారు మిమ్మల్ని నవ్విస్తూ ఏడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమాతో. ఈ సినిమా 17వ థియేటర్స్లో వస్తుంది, అందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి ఈ సినిమా చూడండి, ఇలాంటి కొత్త రకమైన సినిమాల్ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఇక్కడ కృష్ణమాచారి గారు 3 ఇయర్స్ నుంచి అందరూ చెప్తున్నారు, 3 ఇయర్స్ నుంచి పట్టుదలగా ఇదే సినిమాకి 100% ఇచ్చి చేశారని. 3 ఇయర్స్ ఒక సినిమా చేయటం ఈజీ కాదు సార్, అది నాకు తెలుసు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈయనకి సపోర్ట్ చేసిన ప్రశాంత్ గారు, ప్రొడ్యూసర్ ప్రశాంత్ గారు, రాజేష్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్ సార్. కంటెంట్ని నమ్మి ముందుకెళ్తున్నారు, మీరు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని కోరుకుంటున్నాను. దిస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ రైట్? అంకిత గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ.
హర్షవర్ధన్ రామేశ్వర్ గారి పాటలు నాకు చాలా ఇష్టం అండి. సీను గారు నాకు ఎప్పుడో చాలా స్టార్టింగ్లో ట్యూన్ స్టేజ్లో ఉన్నప్పుడు వినిపించారు, రాజు యాదవ్ చూడు, నేను విపరీతంగా ఎంజాయ్ చేశాను ఆ సాంగ్. ఆ సాంగ్కి ఇందాక ట్రైలర్లో వస్తుంటే మీరంతా కూడా మంచి అరుపులు కేకలు చిన్న వైబ్ వస్తుంది ఆ సాంగ్ పెడుతూ ఉంటే. ఆ పాటకి థియేటర్లో చాలా పెద్ద రెస్పాన్స్ రావాలని, ఈ సినిమాకి చాలా గొప్ప పేరు వచ్చి మా సీను గారికి అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఎలాగో రాజు యాదవ్ వైబ్ వచ్చింది అన్నారు కదా, ఒకసారి ఆ హుక్ స్టెప్ ఏంటి సాంగ్ సాంగ్ రెడీ చేసుకోండి అమ్మా ఇమ్మీడియట్ గా. రాజు యాదవ్ సాంగ్ స్టెప్ కావాలి మాకు. Song ready? Yeah. దట్ వాజ్ సో స్పోర్ట్. ఆయన కోసమే రాసుకున్నారా? ఓహో, ఓకే. సో తేజ గారు వేదిక పైన ఉండగా మిగతా కాస్ట్ అండ్ క్రూని కూడా ఒక ఫోటో ఆప్ కోసం ఇన్వైట్ చేసేద్దాము. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చేసేయండి స్టేజ్ పైకి ప్లీజ్. అండ్ ఆర్టిస్ట్ ఇక్కడికి విచ్చేసిన మరికొంతమంది ఆర్టిస్టులు కూడా వేదికపైకి రావాలి. పవన్ గారు, ఉత్తర ప్రశాంత్ గారు, అవినాష్ చౌదరి గారు అండ్ కే రవి గారు ప్లీజ్ వెల్కమ్. నిఖిల్ గారు ఒక ఒక గ్రూప్ ఫోటో కోసం ఇక్కడ వచ్చిన టీమ్, కాస్ట్ అండ్ క్రూ అందరూ స్టేజ్ పైకి వచ్చేసేయండి ప్లీజ్. ఇంతకు ముందు చీజ్ ఇవన్నీ ఉండేవి, ఇప్పుడు రాజు యాదవ్ స్మైల్ అనేది ఒకటి వచ్చింది అన్నమాట, అది కావాలి మాకు. డన్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. అండ్ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు తేజ సజ్జా గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ లాంచింగ్ ద ట్రైలర్ ఆఫ్ రాజు యాదవ్. గెటప్ సీను గారిని, అంకిత గారు అండ్ డైరెక్టర్ గారు వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ఇంటరాక్ట్ విత్ మీడియా. మిగతా వారందరూ కూడా కెన్ హ్యావ్ ద సీట్స్, కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Yes, chairs please. Okay, hero getup Sinu garu kurchovali, Ankita garu kurchovandi please.